నిద్రలేమితో సతమతమవుతున్నారా? అయితే ఈ సింపుల్ టెక్నిక్స్ ను ఫాలో అవ్వండి. నిద్రలేమి వినటానికి చిన్న సమస్య, అయినా అనుభవించే వారికి ఇదో నరకం. మనకు వచ్చే చాలా వరకు అనారోగ్యాలకు సరిపడా నిద్ర లేకపోవటమే కారణమని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. కంటి నిండా నిద్ర ఉంటే సగం రోగాలు పరారవుతాయి. ఈ క్రమంలోనే నిద్రలేమితో సతమతమయ్యేవారు ఆ సమస్య నుంచి తప్పించుకోవటానికి నిద్ర మాత్రలకు మద్యపానానికి అలవాటు పడుతుంటారు. ఇవి ఖచ్చితంగా ఆరోగ్యానికి హాని చేసేవే. మరి సహజంగా నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయనే విషయం మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు నిద్రించే గది శుభ్రంగా ఉండేలా చూసుకోండి. గదిలో చిందరవందరగా ఉంటే మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవటం, ఒకే సమయానికి లేవటం అలవాటు చేసుకోవాలి. దీని ద్వారా మీ శరీరం దానికి అలవాటు పడుతుంది. ఆదివారం హాలిడే కదా, ఎక్కువసేపు పడుకుందామంటే కుదరదు. వారాంతంలో కూడా ఒకే టైం టేబుల్ను పక్కాగా పాటించాల్సిందే. ఇక పడక గదిలో లైట్ లేకుండా చూసుకోవాలి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం రాత్రిపూట లైట్ ఉంటే నిద్రకు ఉపక్రమించేందుకు ఉపయోగపడే మెలాటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది నిద్రలేమికి దారితీస్తుంది. కాబట్టి పడుకునే గదిలో లైట్ లేకుండా చూసుకోవాలి. చిన్న బెడ్ లైట్ వేసుకుంటే సరిపోతుంది. పడుకునే ముందు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలి. నిద్రపోయే ముందు ఎట్టి పరిస్థితిలో ఫోన్ను వాడకూడదు. స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇక మొబైల్ ఫోన్ను తలకు దగ్గరగా పెట్టుకోకూడదు. నిద్రకు ఉపక్రమించే 6 గంటల ముందు నుంచి కాఫీలకు దూరంగా ఉండాలి. కెఫెన్ ఉండే చాక్లెట్లకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఇక ఎలాంటి ఆటంకం లేకుండా హాయిగా నిద్రపోవాలంటే మద్యపానానికి దూరంగా ఉండాల్సిందేనని చెప్తున్నారు నిపుణులు. ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర వచ్చినట్లే అనిపించినా మధ్యలో నిద్రకు ఆటంకం కలుగుతుంది. పడుకునే ముందు ఎక్కువ మోతాదులో స్పైసీ ఆహారం తీసుకోవటం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు. ఇలాంటి హెవీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో నిద్రకు దూరమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి రాత్రి వీలైనంత వరకు లైట్ ఫుడ్ తీసుకోవాలి.